తెలంగాణలో త్వరలో డిజిటల్ భూ సర్వే జరగనుంది ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం నాలుగు వందల కోట్లు కేటాయించింది బయట రాష్ట్రాల్లో చేసిన సర్వేపై అధ్యయనం చేయనున్నారు వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా డిజిటల్ భూ సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్ డిజిటల్ సర్వే నిర్వహిస్తే చాలా సమస్యలు పోతాయనేది సీఎం భావన దానికి అనుగుణంగా ఏడు కంపెనీలతో సమావేశమయ్యారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ డిజిటల్ సర్వే ఎలా ఉండాలన్న దానిపై చర్చించారు ఇక్కడ సర్వే చేసే ముందు బయటి రాష్ట్రాల్లో చేసిన సర్వేలపై అధ్యయనం కూడా చేయనున్నారు ఇక సిఎస్ సమావేశమైన ఈ ఏడు కంపెనీల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ కూడా భేటీ కానున్నారు వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే డిజిటల్ సర్వే చేసి వ్యవసాయ భూములకు కోఆర్డినేట్స్ ఇస్తామని కేసీఆర్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే చెప్పారు డిజిటల్ భూ సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు ఇప్పటికే సర్వే కోసం ప్రభుత్వం నాలుగు వందల కోట్ల నిధులను కేటాయించింది రెవెన్యూలో సంస్కరణలు తెచ్చిన ఫలితంగా రెవెన్యూ శాఖ పని విధానంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయన్నారు సీఎం కేసీఆర్ శాఖ అధికారులు భవిష్యత్తులో నిర్వహించాల్సిన విధులకు సంబంధించి జాబ్ చార్ట్ రూపొందించామన్నారాయన ధరణి పోర్టల్ వల్ల రెవెన్యూలో అవినీతి అంతమైందని సీఎం స్పష్టం చేశారు లేని అమాయక రైతులకు న్యాయం జరిగిందని ఒకరి భూమిని ఇంకొకరి పేరు మీద రాసే అరాచకం ఆగిందని గుర్తు చేశారు సీఎం మొత్తానికి తెలంగాణలో డిజిటల్ భూ సర్వే వైపుగా ముందడుగులు పడుతున్నాయి